నమస్తే నా పేరు సుఖవా హరిబాబు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మాది గుంటూరు జిల్లా తెనాల తాలూకా గోవాడ గ్రామం అక్కడి నుంచి మేము నేను తెనాల బిఎస్ఆర్లో డిగ్రీ చేసిన తర్వాత డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్ వచ్చి ఈనాడులో కొద్ది కాలం జర్నలిస్ట్గా ఉద్యోగం చేశాను ఆ తర్వాత నేను ఇక్కడే కొద్ది కాలమే చేశాను జా జర్నలిస్ట్గా ఆ తర్వాత విధులైన వృత్తుల కాంట్రాక్ట్లన్నీ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి తర్వాత గచ్చిబౌలిలో పంతొమ్మిది ఎనభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఒక ఆరున్నర ఎకరాలు వ్యవసాయం చేశాను రెండున్నర ఎకరాలు కొనుక్కున్నాను నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఆరున్నర ఎకరాలు రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు నేను ఎనభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు అక్కడే వ్యవసాయం చేశాను ఆ తర్వాత అదంతా కాంక్రీట్ జింగిల్గా మారిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను మెల్లగా నేను ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో ఒక పది ఎకరాల పొలం కొనుక్కున్నాను ఈ పది ఎకరాల్లో నాకు అక్కడ ఉండగా కెమికల్ వ్యవ వ్యవసాయం చేశాను వ్యవసాయం చేసిన తర్వాత నాకు అనిపించింది అది ఎందుకు నాకు నచ్చల ఇక్కడికి వచ్చి రైతు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు ఎందుకు గిట్టు ఆలోచన చేద్దామని మొదలుపెట్టాను అన్నమాట మొదలుపెట్టి దా పది ఎకరాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీయాలని ప్లాన్ చేశా ఫస్ట్ నాకు ముందు ప్రకృతి వ్యవసాయం తెలియదు ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం కెమికల్ ఫార్మింగ్ చేశా ఆ కెమికల్ ఫార్మింగ్ చేసిన తర్వాత నాకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఫా చెట్లు పెట్టాలని ఆలోచన చేసి ముందేం చేశాను ఈ పది ఎకరాలని చుట్టూతో ఫెన్సింగ్ వేసేసా ఆ తరువాత ఈ పది ఎకరాల్లో పదివేల చెట్లు పెట్టాను పదివేల చెట్లు కూడా ఎట్లా అంటే మూడు వేల పళ్ళ చెట్లు పెట్టా ఆ మూడు వేల పళ్ళ చెట్లు కూడా ఎట్లా ఒక తో వంద రకాల పళ్ళు ఉంటాయి రకాల పళ్ళు అది కూడా ఏంటి దేశవాళీ పళ్ళు మన మామిడి సపోటా జామ చింత ఇలాంటివన్నీ నిమ్మ బత్తాయి నారింజ ఇలాంటివన్నీ మళ్ళీ జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అంటే పనస చెట్లు కొబ్బరిలు ఇట్లాంటివన్నీ దేశవాళి ఫ్రూట్లు ఒక యాభై ఐదు రకాలు పెట్టాను ఒక నలభై రకాలు ఫారిన్ ఫ్రూట్స్ లిచ్చి తాయ్లిచ్చి డ్రాగన్ లాంగాన్ లాంగ్సాద్ పుల్సా మళ్ళా మన మన ముట్టి ఫ్రూట్ వెట్టి ఫ్రూట్ కర్రా ఫ్రూట్ మెక్సికోడు ఆవకాడోలు మళ్ళా మన జెబోటికా బ్రెజిల్ జెబోటికాలు ఇవన్నీ కలిపి ఒక నలభై వెరైటీ దాకా పెట్టాను అనమాట ఇంకా రకరకాలైన యాపిల్స్ ఒక పది పన్నెండు రకాల యాపిల్స్ పెట్టాను ఇవన్నీ చె పళ్ళ చెట్లు మూడు వేలు పెట్టి ఈ పళ్ళ చెట్లు మధ్యన నాలుగు వేల ఎర్రచందనం చందనం చెట్లు పెట్టాను ఈ పళ్ళ చెట్ల మధ్యనే సపరేట్ ప్లేస్ లేదు ఆ గ్యాప్లో నాలుగు వేలు అది కూడా ఏంటి రెండు వేలు శ్రీగ ఎర్రచందనం పెట్టాను రెండున్నర వేలు వరకు శ్రీగంధం చెట్లు అంటే నాలుగు వేలు నాలుగు వందలు నాలుగు వేల ఐదు వందల చెట్ల వరకు ఈ ఈ ఎర్ర ఈ ప్లాట్స్ పెట్టా మళ్ళీ ఈ తోట మొత్తం మీద ఈ చెట్ల మధ్యనే నూట ఎనభై రకాలైన హెర్బల్స్ అంటే ఏరోమేటిక్ ప్లాంట్స్ ఔషధ మొక్కలు కూడా ఒక నూట ఎనభై రకాల ఔషధ మొక్కలు అచ్చగా ఈ చెట్ల మధ్య బ్రతుకుతూ ఉంటాయి మొత్తం నా తోట యొక్క సమగ్రమైన స్వరూపం ఇది నా తోట మొత్తానికి నేను నాకు ఇష్టమైన నా నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టుకున్నాను ఎందుకంటే వారి దగ్గర నేను నా మిత్రుడు బాగా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఎంఓఎస్గా మినిస్టర్ ఆఫ్ స్టేట్గా వారు వారితో పాటు కలిసి నేను పార్టీలో నలభై సంవత్సరాలు పనిచేశాను అదే మళ్ళా నాకు వెంక మన అద్వానీ గారు వాజ్పేయి గారి దగ్గర పార్టీ లో పనిచేసే అదృష్టం దొరికింది మన నాయుడు గారి స్ఫూర్తితో వారి ముగ్గురు దగ్గర పనిచేసేవాళ్ళం పార్టీ లో అందుకని వాజ్పేయి గారి పేరు అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ అని పేరు ఆయన పెట్టుకున్నాము ఆ తర్వాత ఈ లోపల ఈ పళ్ళ విభాగం మూడు వేల పళ్ళ చెట్ల విభాగాన్ని మొత్తానికి నాకు ఇష్టమైన ఇంకో నాయకుడు లాల్కృష్ణ అద్వానీ గారి పేరు పెట్టా నా తోట యొక్క సమగ్ర స్వరూపం ఇది మళ్ళీ ఈ ఎరోమేటిక్ ప్లాంట్స్ విభాగానికి ప్రాచీన శాస్త్రవేత్తలైన చరకుడు సుశ్రుతుడు చరకుడు చరక సంహిత రాశాడు ఆయన ఆయన పేరుతో అను మళ్ళీ మొట్టమొదటి రెండు వేల సంవత్సరాల పూర్వమే ఆపరేషన్ చేశాడు సుశ్రుతుడు ఆయన పేరు ఈ మొత్తం ఈ హెర్బల్ డివిజన్ మొత్తానికి చరక సుశ్రుత అని పేరు పెట్టానమాట నా తోట సమగ్రమైన స్వరూపం ఇది ఇది నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు ఎట్లాగని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ ఈ ఎట్టయిన ఖర్చులు తగ్గించాలి అనే ఆలోచన చేసుకుని ఈ ప్రసాయనిక వ్యవసాయం వదిలేసుకుని ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేసాను ప్రకృతి వ్యవసాయం అంటే ఇక్కడ నాది ఒక సుస్థిర వ్యవసాయంగా తయారు చేసుకున్నాను ఈ పది ఎకరాల్లోనే ఒక పది ఆవులు ఉంటాయి కోళ్ళు ఉంటాయి గొర్రెలు ఉంటాయి చేపలు ఉంటాయి ఇట్లా బాతులు ఉంటాయి ఇట్లా రకరకాలు అన్ని రకాలైన జీవాలు ఉంటాయి వీటి మధ్య బ్రతుకుతూ ఉంటాయి సపరేట్ నేను ఎరువులు ఏం కొనుక్కురాను నా ఇతర నేను తయారు చేసుకుంటా నా మొక్క నేను తయారు చేసుకుంటా నా ఎరువులు నేను తయారు చేసుకుంటా ప్రకృతి సిద్ధమైన ఈ జీవామృతాలు ఘనజీవామృతాలు కషాయాలు ఇవన్నీ తయారు చేసుకుంటా వీటితో పాటు మళ్ళీ నాకు ఈ ఈ నేచురల్ ఫేగా ఉన్న ఈ ఎరువులు గొర్రెల ఎరువులు ఇవే నా తోటకు పనికి వచ్చే ఎరువులుగా పనికి వస్తాయి అనమాట సహజ సిద్ధంగా వీటితో చేయటం వలన నేను బయట నుంచి ఏ ఎరువులు కొనుక్కురాను బయట నుంచి ఏ పెస్టిసైడ్లు కొనుక్కురాను ప్రకృతి వ్యవసాయం చేయటం వలన వీటికి జబ్బులు కూడా తెగుళ్ళు కూడా తొందరగా రావు ఏమైనా వచ్చినా కూడా కషాయాలు ఉంటాయి ఆ కషాయాలతో మార్పు చేసేసుకుంటాను చక్కగా నాకు నా తోట మాత్రం ప్రకృతి సిద్ధంగా అద్భుతంగా చాలా చక్కగా ఉంది అమీర్పేట గ్రామంలో ఉన్న ఈ పది ఎకరాల క్షేత్రంలో దాదాపు ఇందాక చెప్పాను మూడు వేల రకాల పళ్ళ చెట్టు మూడు వేల పళ్ళ చెట్టు ఉంటాయి అది కూడా వంద రకాలైన ఫ్రూట్ అని చెప్పాను వంద రకాలైన ఫ్రూట్ మళ్ళీ దీంట్లోనే ఆవులు ఉంటాయి కోళ్ళు ఉంటాయి గొర్రెలుంటాయి చేపలుంటాయి వాతులు ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి రకరకాలైన చెట్లు దరిదాపు ఐదు వందల రకాలైన చెట్లు ఉంటాయి దీంట్లో మూ ఈ మూడు వేల పళ్ళ చెట్లు కాకుండా ఇప్పుడు చూడండి బయోడైవర్సిటీ అంటారు దీన్ని బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం జీవ వైవిధ్యం అంటే ఏం లేదు ఇది చూడండి ఎట్ట ఎన్ని రకాలైన చెట్లు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఈ ఒక్క ఎకరంలోనే వంద రకాలైన పళ్ళు ఉంటాయి ఈ చుట్టుపక్కల ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు అక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది మలేషియన్ యాపిల్ ఈ నోని ఆరెంజ్ అక్కడ ఏమన్నా ముల్లాస్ ఫ్రూట్ ఉంది జాములు ఉన్నాయి ఇక్కడ సీతాఫల్లు ఉంటుంది ఇది నేరేళ్ళు ఇక్కడ చూడండి అక్కడ ఏమన్నా నాగపూర్ కమలాలు అక్కడ నూనెలు జబోటికాలు వాటర్ యాపిల్లు రోజా యాపిల్లు దర్దాపు ఇక్కడ స్వీట్ లివీలు ఇక్కడ దానిమ్మలు లిచ్చీలు అన్నీ అన్నీ మన కళ్ళ ముందే ఇక్కడ చెరుకుంది ఇక్కడ అంతా ఇక్కడ లాంగారు ఉంది లాంగ్ సాత్తుంది లోకట్టు ఉంది ఇన్ని రకాలైన ఫ్రూట్స్ మధ్య ఈ కోళ్ళు తిరుగుతూ ఇక్కడే చక్కగా ఇది ఒక వైవిధ్యం లాగా ఇక్కడ చాలా చక్కగా ఉందన్నమాట కాబట్టి జీవ వైవిధ్యం అంటే ఏం లేదు ఈ ఇదే ఈ రకరకాలైన చెట్లు కంపానియన్ ప్లాంట్స్ వీటి మధ్యలో కోళ్ళు తిరుగుతూ ఇక్కడ ఉన్న పురుగు పుట్లా తింటూ వాటిని ఆహారంగా తీసుకుంటూ వాటి నేచురల్గా బ్రతుకుతూ ఉంటాయి వాటి దారినవి మనకేమైనా పళ్ళు ఇస్తూ ఉంటుంది ఈ చెట్లు ఈ విధంగా ఇదే జీవవైవిధ్యంగా అన్ని బ్రతకాల మనం సృష్టిలో ఏం చేసామంటే అన్యాయం కొన్ని రకాలని మనం చంపేసుకుంటూ వెళ్ళిపోయాం అట్లా కాకూడదు అ తప్పు అన్నీ అందరూ బ్రతకాల ఇప్పుడు అన్ని రకాలైన ఈ జంతువులు బతకాలా కోళ్ళు బతకాలా ఈ చేపలు ఉండాలా అన్ని రకాలు ఉండాలా ఈ చెట్ల మధ్య అన్నీ ఉండటం వలన ఇది ఒక జీవ వైవిధ్యానికి ప్రతీకగా కనపడింది ఇక్కడ ఈ చెట్ల కిందే నేను ఇక్కడ చూడండి వామాక్ ఉంటుంది నా చెట్ల మధ్యనే ఇక్కడ మల్టీ వెరైటీ ఉంటుంది చైనా బాక్స్ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే ఈ హెర్బల్ ప్లాంట్లు కూడా ఈ పళ్ళ చెట్ల కిందే నేను పెంచుతాను ప్రతి పళ్ళ చెట్ల కింద ఒక్కొక్క హెర్బల్ ప్లాంట్ ఉంటుంది పక్క పక్కనే ఎందుకు ఇది చాలా మంచిది కంపానియన్ ప్లాంట్స్ అంటారు చక్కగా వాటి మధ్య స్నేహం కూడా ఉంటుంది మనుషుల మధ్య స్నేహం ఉంటదో ఈ చెట్ల మధ్య కూడా చక్కగా స్నేహం ఉంటుంది అనమాట అందుకోసం మనం జీవవైవిధ్యానికి ప్రతీకగా నా తోటకి ఒక సుస్థిర వ్యవసాయానికి ఒక మారు నా తోట కనపడతా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా చూడాలంటే చూతురు ఈ ఎకరంలోనే వంద రకాలైన ఫ్రండ్ పళ్ళ చెట్లు ఉన్నాయన్నమాట వంద రకాలైన పళ్ళ చెట్టు ఇ ఒక్కొక్కరం పెట్టారు ఇక్కడ డెవలప్ అయిన కాయ కాసిన ప్రతి చెట్టుని సపోజ్ ఇది నేరేడు తాయి నేరేడు బాగా ఇక్కడ మన నిమ్మకాయ సైజులో వస్తుంది చాలా ఖరీదు రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కేజీ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకి ఆ చెట్టు ఇది తాయి నేరేడు అనమాట ఈ నేరేళ్ళు ఇక్కడ కాసిన తర్వాత ఇంకొక ఇరవై ఇరవై ఐదు చెట్లు కింద వేసేసాం తొమ్మిది ఎకరాల్లో అట్లా ప్రతిది లిచ్చి ఇక్కడ అయిన తర్వాత కింద స్టార్ ఫ్రూట్ ఇక్కడ కాసిన తర్వాత కింద ఇక్కడ గ్రావియోలా అంటారు గ్రావియోలా అంటే అది మన పేర్లో లక్ష్మణ ఫలం ఉంటాం లక్ష్మణ ఫలం అది సౌత్ అమెరికన్ ఫ్రూట్ అది ఇక్కడ కాసిన తర్వాత కిందకి నోని ఈ ప్రక్కన ఉంది నోని కూడా కాసిన తర్వాత కింద పది ఎకరాల్లోకి తీసుకెళ్ళి తొమ్మిది ఎకరాల్లోకి తీసుకెళ్ళి ఒక ముప్పై నలభై చెట్లు పెట్టుకున్నా అట్లా ఇక్కడ ఈ వన్ ఎకరలో ప్రయోగక్షేత్రంగా చేసుకుని ఇక్కడ కాసిన ప్రతి చెట్టు కింద తొమ్మిది ఎకరాల్లోకి నేను షిఫ్ట్ అనమాట కాబట్టి జీవ వైవిధ్యానికి ఒక ప్రతీకగా ఈ పది ఎకరాలు ఉందని అనటంలో ఎలాంటి అతిశయక్తి లేదు మన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇందాక చెప్పాను కదా అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ సెంటర్ అనే మన ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ మన తోటలో ఉన్న వంద రకాల ఫ్రూట్స్లో ఇది జబోటికా అంటాం ఈ జబోటికా అంటే బ్రెజిల్ గ్రేప్ ఇది మన బ్రెజిల్ దేశంలో పండే పంట అనమాట ఇది వాళ్ళ నేషనల్ ఫ్రూట్ ఇది మన ద్రాక్ష పండులాగా ఉంటుంది కాయలాగా నల్లగా ఉంటుంది నిమ్మకాయ సైజులో ఉంటుంది పండు పండుకంటే కొంచెం పెద్దది ఇది ఇది అనమాట ఇది ఈ జబోటిక కొమ్మలి కాయదు స్టెమ్ వస్తుంది అనమాట ఇక్కడ మొదలకే మేడికాయలాగా స్టెమ్కే వచ్చేస్తుంది ఇది ఒక విలక్షణమైన చెట్టు ఇది సౌత్ అమెరికాలో మన బ్రెజిల్ దేశంలో నేషనల్ ఫ్రూట్ అనమాట కొలంబియా లాటిన్ అమెరికా దేశాలు కానీ చిలీ కానీ అర్జెంటీనా చ ఆ దేశాల బ్రెజిల్ ఆ దేశాల్లో పండే పంట అనమాట ఇది జబోటికా అంటారు ఇది ఎక్కడ దరిదాపు మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ మీకు కనపడదు ఇది ఇప్పుడే ఈ రెండు సంవత్సరాల చెట్టు ఇది నేను ఈ ఈ జబోటికా చెట్టు పెట్టిన తర్వాత పళ్ళ చెట్టు మళ్ళీ కింద చూడండి మీకు ఈ ల్యామండర్ ఇది కూడా మన ఔషధ మొక్కలు అనమాట ఇలాంటి ఔషధ మొక్కలు కూడా నేను పెంచుతా వీటి వీటికి పక్కనే ఈ కంపానియన్ ప్లాంట్కి చక్కగా వస్తుంది అనమాట ఈ విధంగా నేను సపరేట్ హెర్బల్స్కి ఔషధాలకి వేరే ప్లేస్ ఇవ్వలేదు నాకున్న ఈ వంద ఈ పళ్ళ చెట్లు ఉన్నాయి కదా మూడు వేల పళ్ళ చెట్లు ఈ పళ్ళ చెట్ల కిందే చందనం చెట్లు ఈ చెట్ల కిందే నేను ప్రక్క పక్కనే ఇక్కడ చైనా బాక్స్ ఉంది మల్టీ విటమిన్ ఉంది ఇవన్నీ ఈ చెట్ల పక్కనే పళ్ళ చెట్ల పక్కనే నేను పెంచుతూ ఉంటాను అనమాట కాబట్టి ఈ కంపానియన్ ప్లాంట్స్ మీరు మనం ఏంటంటే ఒక మామిడి చెట్టు పెట్టామంటే ఇంకా వేరే దేవం చేస్తే రైతు పది ఎకరాల మామిడి చెట్లు తోటేస్తాడు పది ఎకరాలకు వేస్తాడు పది ఎకరాలు నేరేడేస్తాడు ఇట్లా కాకూడదు మోనోక్రాప్ వదిలేయాలా రైతు ఎప్పుడు మల్టీ క్రాప్కి వెళ్ళాలా ఒక క్రాప్ మీద ఆధారపడితే రైతు చాలా లాస్ అయిపోయాడు కాబట్టి రైతుగా ఒక కాకుండా పది మల్టీ క్రాప్కి వెళ్తే అనేక రకమైన ఆదాయాలు ఉంటాయన్నమాట తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు మల్టీ క్రాప్కి వెళ్తే అక్కడ అక్కడే ఆ మామిడి చెట్ల మధ్య ఇప్పుడు చూడండి పళ్ళ చెట్ల మధ్య నేను ఎర్రచందనం వేశాను ఈ పళ్ళ చెట్లు ఈ పళ్ళ చెట్ల మధ్యలో ఎర్రచందనం చెట్లు ఎందుకని ఈ ఎర్రచందనం పళ్ళ పక్కనే యూజ్ చూడండి అక్కడ ఏమన్నా టమోటాలు వంగలు ఉంటాయి అక్కడ ఉంటే మల్టీ విటమిన్స్ ఉంటాయి ఇక్కడ లావెండర్లు ఇలా ఔషధ మొక్కలు కూడా రకరకాలుగా ఈ పళ్ళ చెట్ల మధ్య ఉంటుంది కాబట్టి రైతు ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలా అటు భూమిని వేస్ట్ చేసుకోకూడదు నీళ్ళుని ఈ ప్లేస్ని సా జాగాని ప్రతిదీ అంగుళ గజం గజం వేస్ట్ ఉపయోగించుకోవాలన్నమాట అప్పుడే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకోగలుగుతాడు రైతు ఆదాయంలోకి రాగలుగుతాడు సాధ్యమైన తర్వాత రైతు బయట నుంచి కొనుక్కురాకూడదు వాడి తిప్పులు పడాల్సిందే ఎందుకంటే బయట నుంచి కొనుక్కు రావడం మొదలుపెట్టినాకే రైతు లాసుల్లోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచే అప్పుల పాలైపోయాడు అక్కడి నుంచే ఆత్మహత్యలోకి వెళ్ళాడు కాబట్టి ఆటి జోలికి మనం వెళ్ళొద్దు మనం వెళ్లకుండా ప్రతి రైతు ఐదారు ఎకరాల రైతు అయితే రెండు మూడు ఆవులు పెట్టుకోండి ఆ గో వ్యర్థాలు ఆ పశు వ్యర్థాలతో ఆ వంద కోళ్ళు వేసుకోండి వాటన్నిటితో ఆ వ్యర్థాలతోనే మీరు వ్యవసాయం చేయండి మీరు బయట నుంచి ఎందుకు కొనుక్కు రావాలా మీరు అన్ని యూరియాలు ఫాస్ఫేట్లు డీఏపీలు ఆ దిక్కుమాల ఎరువులన్నీ కొనుక్కు వచ్చిన తర్వాతే రైతు అప్పుల్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఈ ఎరువులు వాడనందు వల్ల అడ్డమైన జబ్బులు వస్తున్నాయి ఆ పిచ్చి పిచ్చి పెస్టిసైడ్లు రకరకాలైన అన్నవక్రాలని డెమోక్రాలని బుల్లెట్లని మిస్టైన్లని ఆ గ్లైసులని చీచీ రోత రోత రోతకరమైన ఈ పురుగుల మందులు వాడుతున్నాం మనం వాటన్నిటితో మనం ఏమవుతుందంటే మన ఆరోగ్యాలన్నీ పాడైపోతున్నాయి యాభై అరవై సంవత్సరాల నుంచి హరిత విప్లవం వచ్చినాక ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఒక రోగిలాగా తయారైపోయాడు ప్రతి మనిషి ఒకడు ఒక జబ్బేసి తిరుగుతున్నాడు చిన్న చిన్న పిల్లల కళ్ళదోళ్ళు వచ్చేసినాయి అంతేకాదు ప్రతి వాళ్ళకి బీపీలు షుగర్లు ఒళ్ళునొప్పులు సైనస్లని ఆయని ఇయని అని బ్లడ్ ప్రెషర్లని ఒబేసిటీలని క్యాన్సర్లని హార్ట్ అటాక్లని ప్రతి మనిషి ఒక జబ్బేసి తిరుగుతున్నాడు పంతొమ్మిది వందల ఎనభైకి ముందు జబ్బులు లేవు అసలు హైదరాబాద్ మొత్తం మీద ఆరేడు హాస్పిటల్ ఉన్నాయి నాకు తెలిసి ఈరోజు హైదరాబాద్లో వెయ్యి హాస్పిటల్ ఉన్నాయి ఎందుకున్నాయి ఈ రసాయన ఎరువులు తినటం మూలాన ఈ పొరుగు ముందులు వేసుకున్న పళ్ళు తినటం మూలాన కాబట్టి అవన్నీ వదిలించుకుని ప్రకృతి వ్యవసాయంలో సహాయసిద్ధంగా పండే ఈ కాయల్ని ఈ పళ్ళను తింటే ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా బయటపడగలుగుతాడు సపోజ్ నేను ఒక మాట చెప్తాను అనారోగ్యం అన్నాను కదా ఇప్పుడు భారతదేశంలో రోజుకు సగటున మూడు నుంచి నాలుగు వేల మంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారు రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది క్యాన్సర్ పేషెంట్లు అంటే ఏంటి రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది అంటే నెలకి లక్ష మంది పైన క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు అలా కాకుండా అదే సంవత్సరానికి అయితే పది లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారు అంటే సంవత్సరానికి పది లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు అంటే మాటల నూట ముప్పై కోట్ల మంది దేశంలో సంవత్సరానికి పది లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు అంటే అసలు ఇడిపోతున్నాం మనం ఎంత దారుణంగా తయారైన పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ప్రతి వాడు వాడికి ఉన్న ఆదాయంలో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ హాస్పిటల్కి పెట్టేస్తున్నాడు ఇది ఎంత కారణం ఏంది అంటే ఈ రసాయన వ్యవసాయం ఈ రసాయన వ్యవసాయం జోలికి మనం వెళ్ళొద్దు అది వెళ్ళిన కాడి నుంచే రైతు కష్టాల్లోకి వెళ్ళాం మనం ఒకప్పుడు మనం ఉత్పత్తిదారుడు ఉండేవాళ్ళం రైతులు మనం మనం ఉత్పత్తి చేసుకుని మన ప్రోడక్ట్ను బయట అమ్ముకునేవాళ్ళం ఏమీ కొనుక్కొచ్చుకునేవాళ్ళం కాదు అరవై సంవత్సరాల క్రితం మన తాతల ముత్తాతల కాలంలో మన దొడ్ల్లో ఆవులు ఉండేవి గేదెలుండేవి పశువులు రకరకాలైన పశువులు ఉండేవి మన కోళ్ళు ఉండేవి బాతులు ఉండేవి కుక్కలు ఉండేవి చేపలు పెంచుకునేవాడు చెరువుల్లో ఇవన్నీ పెంచుకుంటాం మొలని ఏంటంటే బయట ఆధారపడేవాడు కాదు ఈ ఎరువులు బరువులు కొను అసలు లేవు ఆ రోజులు ఎరువులు అరవై ఐదు ముందు యూరియా ఎవరికి తెలియదు ఈ అరవై తర్వాతే ఈ అరవై తర్వాతే యూరియాలు డీఏపీలు ఈ పొటాషులు పిచ్చి ఎరువులన్నీ వచ్చినాయి దిక్కుమాల ఎరువులు అంతకుముందు ఏమీ లేవు ఆటితో పండించడం వల్లనే వాళ్ళందరూ అంత ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మనం కూడా పాత రోజుల్లో నాటి ఈ ప్రకృతి వ్యవసాయానికి వెళ్దాము మంచి పంటలు పండించుకుందాము రసాయన వ్యవసాయం వదిలేసుకుందాము వదిలేసుకుని మంచి ఆహారాన్ని మనము తిందాము సమాజానికి కూడా మంచి ఆహారం పెడదాము కాబట్టి రైతులందరూ కూడా మీరు ఒకటే ఆలోచించండి మోసధారణలో మీరు వెళ్ళొద్దు వెళ్ళిన కొద్దీ వెళ్ళినందువల్లనే మనం ఇవాళ అప్పులు పాలైపోయాం ఖర్చులు పెంచుకున్నాము అప్పులు పాలైపోయాము మనకు అసలు బ్రతకాలన్నా కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చులు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల నాడు మనుషులు బ్రతకాలంటే ఇంత ఖర్చులు ఉండే కాదు ఇప్పుడు ప్రతిదీ ఖర్చే పిల్లలకు సీట్లు విద్య వ్యవసాయ విద్య ఖర్చు అయింది ఆరోగ్యం ఖర్చు అయింది ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాకి వెళ్ళాలంటే ఖర్చు అయింది మిగతా వాళ్ళందరికీ ఉద్యోగస్తులు కాళ్ళ కాళ్ళ కాళ్ళకి బిజినెస్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి రైతుకు డబ్బులు రావు ఎందుకంటే రైతు ఆదాయం పరిమితమైంది కాబట్టి రైతు కూడా ఏం చేయాలంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకోవాలా మోనోక్రాప్ క్రాపులు మల్టీ క్రాప్ రావాలా ఎక్కువ పంటలు తీసుకుని మంచి ఆరోగ్యమైన పళ్ళు కనుక ఆహారం కనుక తయారు చేసుకుని అమ్మితే మంచి ఆదాయం వస్తుంది రైతుకు కూడా మంచి ఆదాయం మిగులుతుంది మిగతా ప్రపంచంతో మనం కూడా రైతులు పోటీ పడగలుగుతాం కాకపోతే వెనకటి రోజుల్లో వాళ్ళు రోజుకి ఏడెనిమిది గంటలు ప్రతిరోజు మన తాతల ముత్తాతలు పొలం వెళ్ళేవాళ్ళు పొలం వెళ్ళేవాళ్ళు పశువులతో ఉండేవాళ్ళు వాళ్ళతో మమైక్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాను నేను యాభై సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి వాళ్ళు అసలు మనం పొలాలు పోవటం మానేశాం మనం ఎక్కడో ఉంటున్నాం నీరెస్ట్ టౌన్లోనో పట్టణాల్లో ఉంటాం అక్కడ పని వాళ్ళని పెట్టి వ్యవసాయం చేస్తున్నాం అది తప్పు అలా కాదు రైతు ఎప్పుడూ పొలంలో ఉండాల్సిందే ఇప్పుడు మీరు చూసే ఈ తోట ఇలా ఉందంటే నేను ఐదు సంవత్సరాల నుంచి రోజుకి ఎనిమిది గంటలు పొలంలో ఉండబట్టే ఇంత పచ్చడి హరిత క్షేత్రాన్ని తయారు చేసుకోగలిగా ఎందుకు తయారు చేయగలిగాను కా ఇక్కడ ఉండబట్టే చేయగలిగా అట్లాగే మీరు కూడా రైతులు మీరు కూడా ఇదే ఇట్లా పొలంలో ఉంటే నాకంటే మంచి వ్యవసాయ క్షేత్రాన్ని మీరు తయారు చేయగలరు బ్రహ్మాండంగా చేస్తారు మీరు ఎందుకు చేయగలుగుతారంటే మీ మీ నాకంటే మీరు పని చేసుకోగలరు ప్రతిది నేను ఇంకా ఇద్దరు ముగ్గురు లేబర్ని పెట్టుకుని చేసుకుంటున్నాను అలా కాకుండా మీరైతే ఇంకా చక్కగా ఇట్లాంటి హరిత క్షేత్రం ఐదు ఆరు గంటల పొలంలో ఉంటే ఇంకా నాకంటే అద్భుతమైన వ్యవసాయ క్షేత్రాన్ని మీరు తయారు చేసుకోగలరు కాబట్టి రైతు సోదరులరా మీరు పొలంలో ఉండండి ఐదు ఆరు గంటలు ఉండండి పాత రోజుల్లో మన తాత ముత్తాతలలాగా ఉండండి మంచి వ్యవసాయం చేయండి ప్రకృతి వ్యవసాయం చేయండి మంచి పంటలు పండించండి మీరు తినండి పది మందికి సమాజానికి మంచి ఆహారం పెట్టండి